Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Deva, Yanamaha. Bhanu Nama Samvatsara, Nutana Samvatsara, Subhakhan Chalupeli Chestu, E. Samvatsaranlo, అందరికి కూడా పరమేశ్వరుడు ఇతోధికవుగా ఆయురారోగ్య ఐశ్వర్యములనిచ్చి ప్రతివారి ఇంటిలో మంగళప్రదంగా శుభకార్యములు జరుగుతూ ఆనందప్రదంగా జీవితం గడిచేటటువంటి సౌభాగ్యమును కటాక్షించుగాక అని ఆ స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఒక చిన్న స్వవిషయాన్ని విజ్ఞాపన చేసి తర్వాత ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాను. నేను ఈ ఊరు నుంచి బదిలీ అయిన తరువాత చేసినటువంటి మొదటి ప్రసంగం ఇది. ఎందుచేత అంటే నేను సడన్ గా ట్రాన్స్ఫర్ వస్తుంది అని అనుకోలేదు. లేకపోతే యథార్థంగా రేపటి నుంచి నేను 30 రోజుల పాటు రామాయణం మీద ప్రవచనం చేసి సంపూర్ణ రామాయణం చెప్పాలి అని సంకల్పం చేసి ఉన్నాం. కానీ అసంకల్పితమీ విహాయ తస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మ తత్ అంటాడు అయోధ్యకాండలో రాముడు. నువ్వు అనుకున్నది అవదు సుమా, పరమేశ్వరుడు తెలిసింది అవుతుంది. దశరథ ముహూర్తం పెట్టుకుంటే పట్టాభిషేకం అయింది ఆ రామచంద్రమూర్తికి, అర్థం చేసుకుంటే దశరథుడు అవుతావు, నా ప్రజ్ఞ అవలేదని బాధపడిపోతే దానివల్ల ఉరిగేది ఉండదురా, వెనక నడిపించేవాడు వేరొకడున్నాడు, వాడు ముహూర్తం పెట్టినప్పుడు చెప్తూ గానివి అన్నాడు పరమాత్మ. అందుకని ఆ రూపంలో బదిలీ వచ్చింది. అయితే పక్కన పశ్చిమ గోదావరి జిల్లాని ఇడద ఊళ్ళో వేశారు, నాకు దాని గురించి పెద్ద చింత ఏం లేదు. పక్క జిల్లాలోనే కదా వేశారు, లోనే వేశారు. అయితే నేను ఈ విషయాన్ని ఎందుకు సభాముఖంగా ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, నిజంగా నేను కన్నుల నీరు పెట్టుకోవలసినంత పర్యంతం ఎందుకు జరిగింది అంటే, నాకు కాకినాడ పట్టణంలో ఏదో భగవత్ కైంకర్యంగా 4 మాటలు చెప్తున్నాను వస్తున్నాను అనుకున్నాను, కానీ నా యందు ఇంత ప్రీతిని పెంచుకున్న వాళ్ళు ఉన్నారన్న విషయం నాకు బదిలీ అయిన తర్వాత తెలిసింది. ఎందుచేత అంటే ఎన్ని ఫోన్లు వచ్చాయో, ఎంతమంది వచ్చారో, మహానుభావులు వచ్చి అయ్యా నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, మీ ఎస్ఆర్ఎం గారికి చెప్పిస్తాం, మీ డిఎం గారికి చెప్తాం, మీరు ఈ ఊళ్ళో ఉండిపోండి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే, నిజంగా కొందరు కన్నుల నీరు పెట్టుకుంటే పెద్దలు వృద్ధులు, నిజంగా నేను అందుకు నేను యోగ్యుడనా, లేకపోతే ఇంతమంది నా ఎందు ప్రీతిని పెంచుకున్నారని యథార్థంగా చెప్తున్నాను, నేను కదిలిపోయాను. ఇవాళ కూడా ఎంతమంది ఫోన్ చేశారో అందుకని వారందరికీ సభాముఖంగా నా కృతజ్ఞతని ఆవిష్కరిస్తున్నాను అంతే. అందుకని మళ్ళీ పరమే కొద్ది నెలలు పనిచేసిన తరువాత ఎలాగో నా భార్య ఇక్కడ ఉద్యోగం కాబట్టి నేను ఇక్కడే ఉండాలి కాబట్టి ఇక్కడికే వస్తూ ఉంటాను, ఆ విషయం కూడా నేను చెప్పి ఉన్నాను. ఆదివారాలు సెలవు రోజులు ఖాళీ కాబట్టి తప్పకుండా ఉపన్యాసాలు చెప్తూనే ఉంటాను, అది నా ఊపిరి, భగవత్ కైంకర్యం చెయ్యకుండా నేను ఉండలేను అని చెప్పాను. అందుకని మళ్ళీ కొద్ది నెలల్లో పరమేశ్వర అనుగ్రహం చేత తిరిగి వస్తానని నాకు ప్రగాఢమైన విశ్వాసం. సరే, ఆ విషయాన్ని అక్కడతో ముగిస్తూ ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, సభాముఖంగా ఒక్కసారి నా కృతజ్ఞతని ఆవిష్కరించడానికి ప్రకటించానంతే. అందుకని ఇంకా ఇవాల్టి రోజున ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనాటి సాయంకాల సమయమునందు కలౌ వెంకటనాయక అని పేరు. ఆ శ్రీ వెంకటాచలపతి కలియుగంలో ఆయన సమస్త ప్రపంచాన్ని కూడా నిర్వహించేటటువంటి దక్షతని బాధ్యతని స్వీకరించినటువంటి గొప్ప స్వరూపం అది. అందుచేత ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని 4 మాటలు చెప్పవలసింది అని బ్రహ్మశ్రీ రేపాక సుబ్బారావు గారు ఆజ్ఞాపించి ఉన్నారు. వారు సరస్వతీదేవి యొక్క చరణ సేవలో పునీతులైనటువంటి మహాపురుషులు. అందుచేత నాకు సుబ్బారావు గారంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం. అందుకని వారి మాట సాక్షాత్తుగా ఒక మహర్షి యొక్క మాటగా భావించి తప్పకుండా ఉగాది నాడు ఎలాగో ఊళ్ళోనే ఉంటాను కాబట్టి ఆ ప్రసంగం చేసేటటువంటి భాగ్యాన్ని ఆ వెంకటాచలపతి నాకు కటాక్షించాలని కోరుకుంటున్నానని ప్రారంభం చేశాం. అందుచేత ఆ శ్రీ వెంకటేశ్వర వైభవము అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన పేరే వెంకటేశ్వరుడు. మిగిలినటువంటి అవతారాలకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది.
మిగిలిన అవతారాలలో ఆయనకి రకరకాలైనటువంటి పేర్లు వచ్చాయి. దశావతారాలు మనందరికీ తెలుసున్నవి. మత్స్యావతారం వచ్చింది, కూర్మావతారం వచ్చింది, వామనావతారం వచ్చింది, నృసింహావతారం వచ్చింది, కృష్ణావతారం వచ్చింది, రామావతారం వచ్చింది. ఎన్ని అవతారములు వచ్చినప్పటికీ ఆయా అవతారముల యందు స్వామికి తన గుణములను ఆవిష్కరించగలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నామము చేత పిలువబడ్డాడు. కానీ కలియుగంలోకొచ్చేసరికి వచ్చినటువంటి పేరు వెంకటేశ్వరుడు. ఆయన తీసుకునేటటువంటిది కూడా తల వెంట్రుకలు. ఇది చాలా చిత్రమైనటువంటి విశేషం. ఈ రెండింటికి ఒక గొప్ప సంబంధాన్ని పెట్టారు కలియుగంలో. ఎందుచేత అంటే వెంకటేశ్వరుడన్న పేరులోనే ఉంది రహస్యం అంతా. అసలు వేం అంటే పాపం. కలియుగంలో ఎవ్వరికి కూడా మనస్సు భగవంతుని యొక్క చరణారవిందముల యందు నిలబడదు. ఎప్పుడూ కలి యొక్క ప్రభావం చేత మనస్సు చించిల చిత్తమై సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖా స్వతతి ఝడితి స్వైరమభీతః కపాలిన్ విక్షోమి హృదయ కపి మచ్చంత చపలం దృఢా భక్త్యా బధ్యా వా భవ భవద శివభవదీనం కురు విభో అంటారు శంకర భగవత్పాదులు. అలా మకంబొప్ప పరాల పరద్రవ్యంబుల మృత్యులింగ యోగము చేయుని మనము దానింపట్టి వైరాగ్య పాశంబులను చుట్టి బిగించి నీ చరణస్తంభులం కట్టివైచి ముదంబెన్నడు కలగజేయ కదవో శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. మనస్సుని నిగ్రహించడం అంత తేలిక కాదు. ఆ మనస్సు చేత అనేకమైనటువంటి పాపములు చేస్తుంటాం. ఈ పాపములు చేసేటటువంటి వారినందరినీ ఉద్ధరించడం కోసమని పరమాత్మ శ్రీవేంకటేశ్వరుడిగా వచ్చారు. ఆ వేము అంటే పాపము, కట అంటే తొలగించగలిగినటువంటి వాడు. ఎందుచేతంటే మన పాపము మనకు ప్రతిబంధకముగా వచ్చి పరమేశ్వరుణ్ణి చేరకుండా అడ్డగిస్తుంది. అలా పరమేశ్వరుణ్ణి చేరకుండా అడ్డముగా వచ్చేటటువంటి ప్రతిబంధకమునకే పాపమని పేరు. ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి ఉన్నది సాక్షాత్తుగా పరబ్రహ్మమునకే ఉంటుంది. ఆ పరబ్రహ్మమే ఆ వేమంటే పాపమును, కట అంటే తొలగించగలిగినటువంటి ఈశ్వరుడంటే నియామకుడై సర్వ జగత్తుని కాపాడగలిగినటువంటి నియామకుడు, ధారకుడు, పోషకుడు, వహించగలిగిన వాడు, శాసించగలిగినటువంటి వాడై సాక్షాత్తుగా వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వచ్చి విలిచినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం వెంకటాచల క్షేత్రం. అన్నమాచార్యులు వారంటారు వేదములే రాళ్లైనది తిరుమల కొండ అంటారు. సాక్షాత్తుగా వేదములే ఆ కొండలుగా మారాయంటారు. అక్కడ ఉన్నది ఎంత చిత్రమైన మాట చెప్పారంటే ఈ బ్రహ్మాండోత్తర పురాణంలోను వరాహ పురాణంలోను మొదలైనటువంటి పురాణాల్లో వెంకటాచల ప్రశస్తి అని ప్రత్యేకంగా వర్ణించారు. ఆ వర్ణించడంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క మూర్తిగా స్వామి జగద్రక్షణ చేస్తూ వచ్చారు. కృతేతు నారసింహో భూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీ వెంకటనాయకః. మనకి ప్రధానమైనటువంటి మూర్తులు కృతేతు నరసింహో భూ. కృతయుగంలో ఆయన నరసింహావతారంలో జగత్తునంతటినీ రక్షించారు. రెండవది త్రేతాయాం రఘునందన. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రక్షించారు. ఆయన ఏ అవతారంలో ఉన్నా పక్కన శ్రీకారం ఉంటుంది. అసలు మన సాంప్రదాయంలో వివాహం అయిపోయిన తరువాత పేరు పక్కన శ్రీ లేకుండా రాసుకోకూడదు. తెలియక ఎవరైనా పేరు పక్కన శ్రీ చేర్చుకుంటే ఏమిటి, వీడేదో గౌరవం ప్రకటించుకోవడానికి పక్కన శ్రీ చేర్చుకున్నాడు అనుకుంటూ ఉంటారు. కానీ వివాహం అయిన తరువాత శ్రీకారం లేకుండా పేరు రాసుకోకూడదు. వివాహం కాలేదని గుర్తు చాగంటి కోటేశ్వరరావు, వివాహం అయిపోయిందని గుర్తు శ్రీ చాగంటి కోటేశ్వరరావు అని రాసుకోవాలి. అందుకే రాముడు కూడా శ్రీరాముడని పిలువబడ్డాడు. ఒకసారి శివధనుర్భంగం చేసి సీతమ్మ తల్లిని చేపట్టిన తరువాత రాముడు రాముడు కాడు, శ్రీరాముడు. అందుకే విశ్వామిత్రుడు ఒక అందమైన మాట అంటాడు బాలకాండలో, ఇంకిక్కడి నుంచి సీతమ్మ తల్లిని స్వీకరించినటువంటి రాముడిని లోకరక్షణ కోసం అప్పజెప్తున్నామన్నాడు. ఎందుకని, ఆ శక్తి పక్కన చేరిన తరువాత ఆ శ్రీరాముడు పూర్ణత్వాన్ని పొందాడు. ఆయన లోకరక్షణార్థమని
16 గుణములు కలిగినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. అందుచేతనే కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థస్య కశ్యైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడుగుతారు. ఆ శ్రీమద్ రామాయణాన్ని రచించడం ప్రారంభించడానికి ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి జవాబుగా 16 గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి అవతారం రామావతారమని ఆనాడు నారద మహర్షి ప్రవచించారు. అందుచేతనే మొట్టమొదట సంక్షేప రామాయణం వచ్చింది. అందుచేత ఆ 16 గుణములు కలిగినటువంటి రాముడు లోకాభిరాముడై రావణాసురుణ్ణి నిగ్రహించి రామావతారంలో చేసినంత రాక్షస సంహారం నిజానికి ఏ ఇతర అవతారంలోనూ చేయలేదు. కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని తెగటార్చాడు రామచంద్రమూర్తి. రక్తం కాలవలై ప్రవహించింది. ఆ రామరావణ యుద్ధం సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. ఆయన బాలకాండలో చెప్పుకున్నారు, నేను మిగిలినటువంటి అవతారాలకి రామావతారానికి ప్రధానమైనటువంటి తేడా ఒకటి ఉంటుంది. మిగిలిన అవతారాల్లో స్వామి యొక్క ఆవిర్భావం జరుగుతుంది, ఎవరు లోకాన్ని పీడిస్తున్నాడో ఆ రాక్షసుణ్ణి సంహరిస్తారు, అక్కడతో అయిపోతుంది. కానీ మానవులంటే ఎంత కించపరిచి మాట్లాడారంటే త్రేతాయుగంలో అసలు రావణాసురుడు వరంలో కోరుకోవడం మానేశాడు. అసలు మనుష్యుణ్ణి కోరుకోవలసిన అవసరం ఎటువంటి నేను చేయగలను అన్నాడు. అలాంటి మనుష్యుల యొక్క కీర్తి ప్రతిష్టల్ని తిరిగి ఆవిష్కరించి మానవత్వం యొక్క గొప్పతనం ఏమిటో మళ్లీ చాటి చెప్పడం కోసమని హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అంటారు బాలకాండలో. 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని నేను పరిపాలిస్తానని చెప్పారు. రావణ సంహారం చేసిన తరువాత 11,000 సంవత్సరములు రామచంద్రమూర్తి పరిపాలిస్తే తప్ప మళ్లీ మనుష్యులన్న వాళ్ళు ఎలా ప్రవర్తించాలో తెలియనటువంటి రీతిలో రావణాసురుడు ఈ భూమండలాన్ని పాడు చేసేసాడు. ఆ పాడు చేసినటువంటి భూమిని మళ్లీ తిరిగి ఉద్ధరించి సక్రమ మార్గంలో పెట్టడానికి 11,000 సంవత్సరములు రాముడు రాజ్యం చేయవలసి వచ్చింది. అంత గొప్ప అవతారం రామావతారం. అందుకుని కృతేతు నారసింహో భూహుర్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా వచ్చారు. అది పరిపూర్ణ అవతారం. ఆ అవతారంలో స్వయంగా తాను చేసినటువంటి దుష్ట శిక్షణ కొంత, కృష్ణ పరమాత్మ స్వయంగా యుద్ధభూమిలో నిలబడి చేసే దుష్ట సంహారం చేసినటువంటి రాక్షసులు కొందరు, అర్జునుడి వెనక తానుండి అర్జునుడు చేసినట్లుగా కనపడేటట్లుగా ప్రవర్తింపచేసి నిగ్రహింపచేసినటువంటి రాక్షసులు కొన్ని కోట్ల మంది. అక్కడ రామరావణ యుద్ధంలో ఎంతమంది రాక్షసుల్ని తెగటార్చారో కురుక్షేత్ర యుద్ధంలో కూడా అంతమంది దానవ వీరుల్ని అంతమంది ఖండకావరం కలిగి భగవన్మార్గాన్ని నిరసించినటువంటి వారిని సంహరించవలసి వచ్చింది. అటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. అందుకని ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీ వెంకటనాయకః. కలియుగం వచ్చేసరికి ఆయన వెంకటేశ్వర స్వామిగా వచ్చారు. కలియుగంలో స్వామి దుష్ట సంహారం చెయ్యలేదు. ఆయన కత్తి పట్టి నందకం పట్టి సంహరించలేదు. చిత్రం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారానికి ఒక చిత్రమైనటువంటి స్థితి ఉంది. ఆయన దగ్గర ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి ఆయుధములు, ఆయన ధరించేటటువంటి విశేషమైనటువంటి ఆభరణములు ఒక్కొక్క అంశని పొందే నందకం అన్నమాచార్యుల వారిగా వచ్చింది. ఆయన దగ్గర ఉండేటటువంటి ఘంట వేదాంత దేశికులుగా వచ్చింది. ఒక్కొక్కటి ఒక్కొక్క అంశని పొంది భక్తిని ప్రచారం చేశాయి. ఆ వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో చాలా కాలం నోరు విప్పి మాట్లాడేవారు. ఆ తరువాతి కాలంలో వెంకటేశ్వర స్వామి వారు ఒకసారి తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చినప్పుడు నేను ఇక మాట్లాడను అని భీష్మించారు. ఆనాటి నుంచి స్వామి మాట్లాడలేదు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు ఎవరికన్నా ఏదైనా ఉపకారం చెయ్యాలి రక్షించాలని అనిపిస్తే వేరొకరికి ప్రేరణ చేసి చేయిస్తూ ఉంటారు.
అందుచేత ఆ వెంకటాచల క్షేత్రము పరమపావనమైనటువంటి క్షేత్రం. ఆ వచ్చినటువంటి కొండ సామాన్యమైనటువంటి కొండ కాదది. ఆ కొండకి ఆ వెంకటేశ్వరుడికి ఒక గొప్ప సంబంధం ఉంది. ఏమిటా సంబంధం అంటే, అది క్రీడాద్రి, అది శ్రీ మహావిష్ణువు విహరించేటటువంటి పర్వత సానువులు. ఆ క్రీడాద్రి భూమండలం మీదకి పర్వతంగా వచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది? కలియుగంలోనే ఉందా ఈ ఏడు కొండలు, లేకపోతే అంతకు ముందు కూడా ఉన్నాయా? అంటే అది కలియుగంలో మాత్రమే ఉన్న కొండ కాదు అన్నారు. అది మొట్టమొదట్లో దాన్ని పిలిచినప్పుడు కొంతకాలం కృతయుగంలో దానికి వృషాచలం అని పేరుండేది. ఆ తరువాతి కాలంలో దానికి అంజనాచలం అని పేరుండేది. ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత కలియుగం వచ్చిన తరువాత దానికి వెంకటాచలం అని పేరు వచ్చింది. యుగాలు మారిపోతున్నా ఆ కొండ మాత్రం అలాగే ఉండిపోయింది. అందుచేత కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం అని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో ఆ కొండ మాత్రం అలాగే ఉండిపోయింది. నామాని యుగభేదేన శైలాస్థాస్య భవంతి. కొండ మాత్రం అలాగే ఉంది, యుగాలు మారిపోయి పేరు మాత్రం మారిపోయింది. అందుకే ఇప్పటికీ మీకు వెంకటాచలంలో శిలాతోరణము అని ఒకటి ఉంది. ఆ శిలాతోరణం ఎంత ప్రాచీనమైనది అంటే ఎవరూ చెప్పలేరు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి శిలాతోరణం ఈ శిలాతోరణం అని చరిత్రకారులు దాన్ని నిర్ధారించారు. అంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం వెంకటాచల క్షేత్రం. మనకి పాపములన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే వెంట్రుకల యొక్క మొదళ్ళని ఆశ్రయించి ఉంటాయి పాపాలు. అందుకని ఆ పాపాలని తీసేయడం కోసమని పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, ఎవ్వరూ ఏమీ ఇవ్వవలసినటువంటి అవసరం లేకుండా, కలియుగంలో ప్రతిదానికి డబ్బుతోటే కదండి ముడి, ఒక రూపాయి పరమేశ్వరుడి దగ్గర హుండీలో వెయ్యాలన్నా కూడా అమ్మో రూపాయి వెయ్యడమా అనిపిస్తుంది. అందుకని మన ప్రమేయం లేనిది, మనం పెంచాలని ప్రత్యేకం పెంచవలసినటువంటి అవసరం లేది, తనంత తాను పెరిగేది, భగవంతుని కృపచేత ఉండేది అని వెంట్రుకలైన అడిగాడు. ఎంత విచిత్రమో చూడండి. ఆ వెంట్రుకల మొదళ్ళని ఆశ్రయించి పాపాలుంటాయి. అందుకని వెంకటాచలం విడితే స్వామివారి దగ్గరికి వెళ్లి తలనీలాలు సమర్పించినంత మాత్రము చేత వాడి శరీరమునకు పట్టి ఉన్నటువంటి పాప రాశి తొలగిపోతుంది. అందుచేత వెంకటాచలానికి ఆ ప్రాశస్త్యం ఉంది. మళ్ళీ వారణాసికి అటువంటి ప్రాశస్త్యం ఉంది. వారణాసి పట్టణంలో ప్రవేశిస్తుంటేనే శరీరానికి పట్టి ఉన్నటువంటి పాపములన్నీ ఎగిరి చెట్లు ఎక్కి కూర్చుంటాయిట. వారణాసి ఎంత గొప్పదో రామకృష్ణ పరమహంస దర్శనం చేశారు. అవి ఆ చెట్ల మీద కూర్చుని నిరీక్షిస్తాయిట మళ్ళీ వాడు తిరిగి వస్తున్నప్పుడు పట్టుకుందామని. కానీ వాడు తిరిగి రాకపోతే 7 రోజుల పాటు కాశీ పట్టణంలో వాడు కని నివాసం ఉంటే ఇహ వాడు తిరిగి రాడని ఆ పాపరాశి వెళ్లిపోతుంది. అందుకని వారణాసిలో ఉండడం కూడా అంత గొప్ప విషయం. వెంకటాచలానికి వెళ్లి తలనీలాలు సమర్పించినంత మాత్రం చేత శరీరమునకు పట్టినటువంటి పాపరాశి ధ్వంసమైపోతుంది. అంతగా పాపరాశిని ఖండించగలిగినటువంటి గొప్ప అవతారం ఆ వెంకటేశ్వర అవతారం. ఆ వెంకటేశ్వరుడు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు 3 చెప్తారు. ఈ 3 కారణాలే. ఒకటి, మొట్టమొదటి కారణం ఏమిటంటే, నారద మహర్షి ఒక రోజున వెళ్లి అడిగారు వెంకటేశ్వర స్వామి వారిని. వెంకటేశ్వర స్వామి వారంటే వైకుంఠంలో విరాజమానుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు. ఆయనని వెళ్లి అడిగారు, స్వామి నువ్వు స్థితికారుడవు కదా, ఈ ప్రపంచంలో కలియుగంలో అల్పాయుర్దాయం కలిగినటువంటి ప్రజలు అనేకమైన పాపకృత్యములు చేసి ఆ పాపములు ప్రతిబంధకములు కాగా పరమేశ్వరుణ్ణి దర్శించలేక బాధపడుతున్నటువంటి స్థితిలో వాళ్ళని ఉద్ధరించడానికి నువ్వు చేసేటటువంటి ఉపకారం ఏమిటి, చెయ్యవలసినది అని ప్రార్థన చేస్తే ఆనాడు శ్రీ మహావిష్ణువు అభయం ఇచ్చారు. నేను కలియుగంలో వెంకటేశ్వరుడిగా అవతరిస్తాను, ఒక్కసారి వచ్చిన దర్శనం చేసిన తలనీలాలు సమర్పించిన ఒక చిన్న ఆర్జిత సేవ చేసిన కలియుగంలో అశ్వమేధాది యాగములు నిషిద్ధం,
మనం ఆ యజ్ఞయాగాదులా చెయ్యలేము. అందుకని యజ్ఞానికి అన్నింటికన్నా కావలసినది భూరి సంభారాలు ఇవ్వాలి. ఏ సామాన్యమైన విషయం కాదండి యజ్ఞం చేయడం అంటే. బాలకాండలో చెప్తారు యజ్ఞం చేయడం అంటే ఎలా ఉంటుందో. తన రాజ్యం అంతటినీ ధారబోసేయమంటే పోసేశాడు దశరథ మహారాజు గారు. యజ్ఞం చెయ్యాలి అంటే యజ్ఞంలో భూరి దక్షిణ ఇవ్వడానికి సిద్ధపడాలి ముందు. అందుచేత యజ్ఞయాగాదులు చెయ్యలేరు. కాబట్టి ఏమిటి, ఒక్కసారి వెంకటాచలం వెళ్ళి ఒక్క చిన్న ఆర్జిత సేవ చేశాడా, ఆర్జిత సేవ కూడా అక్కర్లేదు. ఒక్కసారి వెళ్ళి స్వామికి ఇలా నమస్కారం చేశాడా చాలు, వాడి పాపరాశి దగ్ధమైపోతుంది. వాడు ప్రత్యేకమేమీ పట్టుకెళ్ళక్కర్లేదు, ఆ తల మీద ఉన్న వెంట్రుకలు తలనీరాలు సమర్పించేస్తే చాలు, ఆ పాపరాశి తీసేస్తానన్నాడు. అందుకుని వెంకటేశ్వర స్వామిగా వస్తున్నానని ప్రతిజ్ఞ చేశారు. రెండవ కారణం, ఆయన కృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ద్వాపరే వాసుదేవశ్చ కదండి, అందుకని ద్వాపర యుగంలో ఆయన శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మగా ఉండగా యశోదాదేవి అత్యంత ప్రేమతో ఆ కృష్ణ పరమాత్మని పెంచి పెద్ద చేసింది. ఎంత ప్రేమతో పెంచి పెద్ద చేసిందంటే నిజంగా కృష్ణుణ్ణి, అది బహుశ యశోదాదేవి పొందినటువంటి అదృష్టాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడ ఏ తల్లి పొంది ఉండదు. రామచంద్రమూర్తిగా కౌసల్యాదేవి కంది శ్రీ మహావిష్ణువుని, ఏ సామాన్యమైన కష్టం పడలేదు ఆవిడ. బాలకాండలో చెప్తారు రామచంద్రమూర్తి కుమారుడిగా జన్మించాలి అంటే అశ్వమేధ యాగం చేశాడు దశరథ మహారాజు గారు. అశ్వమేధ యాగం చేస్తే పాపం పోతుంది ముందు, కొడుకు పుట్టకుండా అడ్డుపడుతున్నటువంటి పాపము పోవడం కోసమని ముందు అశ్వమేధ యాగం చెయ్యాలి. అశ్వమేధ యాగం చేస్తే ఆ రాజ్యమంతా ఇతర దేశాలన్నీ తిరిగి వచ్చినటువంటి గుర్రం వెనక్కి తిరిగి వచ్చిన తరువాత దాన్ని సంహరిస్తారు. ఆ కత్తి చేత్తో పట్టుకుని ఆరు కత్తుల్లో ఎన్నో పట్టుకుంటుంది పట్టపురాణి, పట్టుకుని సంహరించాలి. సంహరించి ఒక రోజు రాత్రంతా రాజుగారి యొక్క ధర్మపత్ని మనస్సులో అరమరిక లేకుండా తన భర్త అయినటువంటి చక్రవర్తిని ఎలా కౌగిలించుకుని పడుకుంటుందో అలా గుర్రాన్ని కౌగిలించుకుని పడుకోవాలి. అలా పడుకునేటప్పుడు ఇది గుర్రము యొక్క మృత కళేబరం అనేటటువంటి భావన రాకూడదు, రాకుండా పడుకోవాలి. పడుకుంటే ఆ యజ్ఞాన్ని చేయించినటువంటి మహర్షులు వచ్చి వస్త్రాన్ని ఆచ్ఛాదన చేస్తారు, దుప్పటి కప్పుతారు, ఇద్దరికీ కలిపి ఒకే దుప్పటి. అలా కౌగిలించుకుని పడుకోవాలి. అలా ఒక రాత్రి రాత్రంతా పడుకుంది కౌసల్య. మరునాడు ఆ గుర్రం నుంచి వచ్చినటువంటి భాగాల్ని తీసి అగ్నిహోత్రంలో హవనం చేస్తారు. ఆ వచ్చేటటువంటి ధూమాన్ని చక్రవర్తి నిలబడి ఆ హోమ ధూమాన్ని పీల్చాలి. ఆ పీలిస్తే అప్పుడు ఆ పాపం పోతుంది. పోయిన తరువాత పుత్రకామేష్టి చేస్తారు. చేసిన తరువాత పుత్రకామేష్టి చేత ప్రీతి పిందినటువంటి దేవతలు పాయస పాత్రలో ప్రసాదం ఇస్తే ఆ పాయస పాత్ర యొక్క అనుగ్రహం చేత రామచంద్రమూర్తి పెద్ద కుమారుడిగా జన్మించారు. అంత కష్టపడితే వచ్చినటువంటి అవతారం రామావతారం. కానీ అంత కష్టపడి కన్నా కౌసల్య కూడా నిజానికి రామచంద్రమూర్తితో చిన్నతనంలో అంతగా ఆటలాడుకుని ఆనందం అనుభవించినట్టుగా శ్రీమద్ రామాయణంలో ఎక్కడా వర్ణించలేదు. ఏదో చంద్రుణ్ణి చూపించింది, పాయసం తినిపించింది, అద్దం చూశాడు, చంద్రుణ్ణి పట్రా అన్నాడు, ఇవన్నీ ఇతరమైనటువంటి పురాణాల్లో కనపడతాయి కానీ, లేదా ఇతరులు రాసిన చోట్ల కనపడతాయి కానీ, అసలు వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణమే మూలం. అందులో ఎక్కడా మనకి ఇటువంటివన్నీ కనపడవు. రాముడు పుట్టాడు పెరిగాడు అంతవరకు, కానీ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చేసేరేపటికీ అలా కాదు. ఆయన బాల్య క్రీడలు సామాన్యమైనటువంటి బాల్య క్రీడలు కావు. నిజంగా మనసు పరవశించిపోతుంది చదువుతుంటే. వ్యాస భగవానుడు సంస్కృత భాగవతంలో ఒక ఎత్తున అనుభవిస్తే ఆంధ్రీకరించినటువంటి పోతనగారు అసలు పరవశించిపోయారు. ఎంత అదృష్టానికి నోచుకుందంటే ఎన్నడూ మహాతల్లి కౌసల్యాదేవి అంత కష్టపడి కన్నా సరే రామచంద్రమూర్తిలో విశ్వరూప దర్శనాన్ని చేయలేదు. కానీ చిత్రం ఏమిటంటే అడగకుండా చక్కగా రెండు మూడు సార్లు ఒకటికి పరిమాణలు విశ్వరూప దర్శనం చేసింది ఆ యశోదాదేవి. ఎంత చిత్రం అంటే ఇంత విశ్వరూప దర్శనం చేసి ఎంత ఆనందం అండి. నిజంగా యశోదాదేవి పొందిన ఆనందం లాంటి ఆనందం ఆ పద్యాలు పోతన గారివి చదువుతుంటే మనసు ఆర్ద్రమైపోతుంది.
మన్నీటికి భక్షింతువు మన్ నియమము లేల మన్నింపవు అన్నయు సకులును చెప్పెదరన్నా మన్నేల వేరు పదార్థము లేదే అంది. ఒరే మన్ను తినద్దని చెప్పాను కృష్ణ, నువ్వు మన్ను తింటున్నావు, బలరాముడు చెప్తున్నాడు, స్నేహితులు చెప్తున్నారు, ఎందుకు తిన్నావు మన్ను అంది. అంటే ఎంత టక్కరితనంగా అడిగాడు అమ్మని, చెయ్యి పట్టుకుని అమ్మ ఇలా వేలు చూపించి తిన్నావా లేదా మన్ను అంటే, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మంచూడకు విరిమాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గం ఒకటించి చెప్పెదరు. కాగేని మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసిన వచనము తప్పైన దండింపవే. అమ్మ ఉట్టిదమ్మా, నీతో కొట్టించడానికి వీళ్ళందరూ ఇలాంటి మాటలు చెప్తున్నారు. అమ్మ నేను మట్టి తింటే నా నోరు మట్టి వాసన రాదు, ఏది నా నోరు తెరుస్తాను, వాసన చూడు, మట్టి వాసన వస్తే అమ్మ నన్ను కొట్టేయమ్మా అన్నాడు. అంటే పిచ్చి తల్లి యశోద అయితే ఏది నోరు తెరింది, ఆ నోరు తెరిచేసరికి నోట్లోకి చూసింది పాపం ముక్కు పెట్టి వాసన చూద్దామని. ఆ లలితాంగి కనుంగునే బాలుని ముఖమందు జలది పర్వత వెన సికి తరల చేసి దిక్పాలాది కారండంబైన బ్రహ్మాండంబున కలయో కల్లయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేర కయున్నదానో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత వీని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమయ్యుండుట కేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగం. ఎడిది పిల్లవాడా, వీడి నోట్లో సమస్త బ్రహ్మాండములా, ఏమిటని ఆశ్చర్యపోయింది యశోదాదేవి. అటువంటి అవతారం కృష్ణావతారం. ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసిన ఆ కొడుకు పెళ్లి చూసేటటువంటి ముచ్చట ఆవిడికి తీరలేదు, ఆవిడ రుక్మిణీ కళ్యాణం చూడలేదు. అందుకని కోరుకుంది కృష్ణ, ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశానయ్యా, నీ కళ్యాణం చూడలేదు అంది. అమ్మ మాట కాదనలేనటువంటి బలహీనత, అసలు ఏ అమ్మ అవసరం లేనటువంటి పరమేశ్వరుడికి కూడా అమ్మ పేరు చెప్పేటప్పటికీ లాగుంగిపోతాడు. అందుకని ఆయన అన్నాడు, అమ్మా నేను వెంకటేశ్వర స్వామి వారిగా అవతరించినప్పుడు నువ్వే దగ్గరుండి పెళ్లి చేద్దు గానివమ్మా అన్నారు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసమని వకుళమాత చేతుల మీదుగా వివాహం చేసుకోవడానికి వెంకటేశ్వర అవతారం వచ్చింది. మూడవ కారణం వేదవతిని పరిగ్రహించాలి తాను. వేదవతి అంటే ఇది ఒక చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎంత చిత్రం జరిగిందంటే, పూర్వం కుశధ్వజుడనేటటువంటి ఒక మహర్షి వేదాన్ని ఉపాసన చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ పక్కన దర్భలు పెట్టి అంతర్ముఖుడై సమాధి స్థితిలో ఉండగా ఆయన యొక్క పూర్వపుణ్య ఫలం చేత, ఆయన చేసినటువంటి ఉపాసన బలం చేత ఆ దర్భల మీద ఒక చంటి పిల్ల ఏడుస్తూ ఆడుకుంటూ కనపడింది. కన్నులు తెరిచి చూశారు, ఈ పిల్ల దర్భల మీద పుట్టింది కనుక ఈ పిల్లకి వేదవతి అని పేరు పెడుతున్నాను అని ఆ పిల్లని పెంచి పెద్ద చేశారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత అమ్మ నీకు వివాహం చేస్తాను అంటే ఆవిడంది, నాన్నగారు నేను ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుకే భార్య అని అంది. అంతే కదండి, వేదం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? పరమేశ్వరుడి నోట్లోంచి వస్తుంది. అందుకని వేదం ఆయనకి చెందినదే కదా, అందుకని నేను పరమేశ్వరుడికే చెందినదానని ఉంది. అంటే ఆయన అన్నారు, అమ్మ అలా కాదు, శ్రీ మహావిష్ణువుని భార్యగా పొందడం అంటే మాటలా, ఆనాడు పార్వతీదేవి హిమాలయ పర్వతముల మీద కూర్చుని తపస్సు చేసి పరమశివుణ్ణి భర్తగా పొందినట్లుగా నువ్వు కూడా హిమవత్ పర్వత ప్రాంతమునకు చేరి తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని భర్తగా పొందు అన్నారు. ఆవిడ వెళ్లి తపస్సు చేస్తోంది, రావణాసురుడు వచ్చాడు. వచ్చి బలవంతంగా ఆవిడ్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉండగా ఇలా స్త్రీని బలవంతంగా చెరపట్టడానికి నువ్వు చేసేటటువంటి ప్రయత్నము చేతనే నీ వంశము నశించిపోవుగాక అని శపించి అక్కడ పుట్టినటువంటి దావాగ్నిలో ప్రవేశించి ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టే ప్రయత్నాన్ని చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆవిడ సాక్షాత్ వేదవతి కనుక ఆవిడని స్వీకరించి తన భార్య అయిన స్వాహాదేవికి ఇచ్చి పెంచమని ఇచ్చాడు. ఇది జరుగుతూ ఉండగా కొంతకాలానికి రావణాసురుడు వచ్చాడు, సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని పోతున్నాడు. ఎదురుగుండా అగ్నిహోత్రుడు వచ్చాడు. వస్తే వచ్చినవాడు అగ్నిహోత్రుడు సబ్రాహ్మణుడని చూసి నమస్కరించలా, వీడికి కావలసినటువంటి పరాభవం చెయ్యాలనుకున్నాడు అగ్నిహోత్రుడు అని. ఎంత పనిచేశావురా దుందుడుకుతనంగా, నేను ఎదురొస్తే కనీసం నన్ను మాట మాత్రం పలకరించలేదు. అవునులే, నీ మతికి మౌఢ్యం ఏర్పడింది, నీ రథంలో పెట్టుకున్నది నిజమైన సీత అనుకుంటున్నావు, ఆవిడ మాయా సీత, దూరశ్రవణ విద్య ఉంది రామచంద్రమూర్తికి,
నువ్వు మారీచుడితో కలిసి సీతమ్మని అపహరించడానికి మాట్లాడిన మాటలు ఇక్కడే కూర్చుని రాముడు విన్నాడు. అసలు సీతని తెచ్చి నా దగ్గర పెట్టి మాయ సీతని తెచ్చి నీ పర్ణశాలలో పెట్టాడు, ఆ మాయా సీతని నువ్వు పట్టుకెడుతున్నావు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పావయ్యా, చెప్తే చెప్పావు గాని కోపంలో అసలు సీతని ఇలా పట్టరా అన్నాడు అని అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న వేదవతిని తాను తీసుకెళ్లాడు. అసలు సీతని తీసుకొచ్చి అగ్నిహోత్రుడి దగ్గర వదిలేశాడు. 14 అరణ్యవాసం జరిగిపోయిన తరువాత రావణాసురుని యొక్క అంతఃపురంలో అశోకవనంలో 12 నెలల పాటు సీతమ్మ తల్లి పనుపున వేదవతి బంధీకృత అయి ఉండిపోయింది. యుద్ధకాండలో రామచంద్రమూర్తి రావణ